గుడ్ మార్నింగ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 3వ తరగతిలోని 9వ పాఠం చెప్పుకున్నాం. ఇక్కడ మనకు ఒక చిత్రం కనిపిస్తుంది. ఆ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఆ సన్నివేశాలను ఒకసారి చూద్దాం. ఏం జరుగుతుంది? ఇద్దరు ఆడవాళ్ళు ముగ్గులు వేస్తున్నారు, రంగుల ముగ్గులు వేస్తున్నారు, రంగవల్లులు వేస్తున్నారు. ఆ తర్వాత హరిదాసు కనిపిస్తున్నాడు, ఇంకొక చోట గంగిరెద్దుల వాళ్ళు కనిపిస్తున్నారు. ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఏ పండుగలాగా అనిపిస్తుంది? సంక్రాంతి పండుగలాగా అనిపిస్తుంది కదా. అలానే ఇప్పుడు మనం జరుపుకునేటువంటి పండుగలలో ఒక పండుగ అయినటువంటి ఉగాది పండుగ గురించి మనం ఈరోజు చదువుకుందాం. పాఠం పేరు తొలి పండుగ. తొలి అంటే మొదటి పండుగ. తొలి పండుగ అనే పాఠం ఈరోజు చదువుకుందాం. పేజ్ నెంబర్ 78. తొలి పండుగ. మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందమైన. మాధవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం చాలా అందమైనదంట. ఆ ఊరు చాలా అందమైనది. అయితే ఆ ఊరికి చివరన ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు ఆ ఊరికే అందాన్ని తెస్తుందంట. ఎప్పటిది ఇది అంటే చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వేప చెట్టు ఆ ఊరికే అందాన్ని తెస్తుంది. అంతేకాదు, అది పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబండ కూడాను. ఆ వేప చెట్టు ఎలా ఉపయోగపడుతుందంట? అందమైనదే కాదంట, అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలంలాగా ఉపయోగపడుతుంది. పెద్దలందరూ కూర్చొని ఏదైనా సమావేశాలు అలా చేసుకోవడానికి రచ్చబండలా కూడా ఉపయోగపడుతుంది. సెలవు రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి పాడి ఆనందంగా గడిపిస్తారు. ఇంకా పిల్లలకు సెలవులు వచ్చినాయంటే పిల్లలంతా అక్కడే ఉండిపోయి అక్కడ ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషంగా ఆ వేప చెట్టు కిందనే ఉండేవారంట. తెచ్చుకున్న పదార్థాలు అందరూ కలిసి పంచుకొని ఇష్టంగా తింటారు. అంతేకాదు, పిల్లలు ఆడుకోవడమే కాదంట, వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో, స్నాక్స్ ఐటమ్స్ అలాంటివి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని అందరూ కలిసి పంచుకొని అందరూ కలిసి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడతాడు. అయితే రవి నడవలేడు. అయితే రవి అనే అబ్బాయి అంటే అక్కడ ఆడుకునే పిల్లలందరికీ ఇష్టమంట. చాలా బాగా పాటలు పాడతాడంట. కానీ రవి ఏం చేయలేదు, నడవలేడంట. రవి బాగా పాటలు పాడతాడు, రవి అంటే అందరికీ ఇష్టం, కానీ రవి నడవలేడు. వాళ్ళ అక్క లత రవిని చక్రాల కుర్చీలో అక్కడకు తీసుకొని వస్తూ ఉండేది. అతను నడవలేడు కాబట్టి రవి వాళ్ళ అక్క పేరు లత. రవి వాళ్ళ అక్క అయినటువంటి లత రవిని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టుకొని ఆ వేప చెట్టు దగ్గరికి తీసుకొస్తూ ఉండేది. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్ శామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు. వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరోజు సెలవు వచ్చింది కాబట్టి ఆ సెలవు రావడంతో ఆనంద్ శామ్యుల్ వీళ్ళిద్దరు వేప చెట్టు కిందకి వెళ్ళేసి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళినటువంటి ఆనంద్ శామ్యుల్ మిగిలినటువంటి స్నేహితుల కోసం, వాళ్ళ స్నేహితుల కోసం, మిగిలినటువంటి మిత్రుల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వసంత ఋతువు కావడంతో వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది. అది వసంత ఋతువు కావటం వలన ఆ వాళ్ళు వెళ్ళినటువంటి ఆ వేప చెట్టు నిండా వేప పూత పెట్టి ఆ వేప పూత అంతా గాలికి రాలి నేలంతా పరుచుకున్నట్లుగా, వేప పూతతో పరుచుకున్నట్లుగా ఉందంట. ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి. ఆ వేప చెట్టు పక్కనే ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాయలన్నీ, మామిడికాయలన్నీ వేలాడుతూ ఉన్నాయి. ఆ మామిడికాయలు
మంచి వాసననిస్తూ ఉన్నాయి. అదిగో లత రవి వస్తున్నారా అన్నాడు ఆనంద్. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు శామ్యూల్. వాళ్ళిద్దరు ఎదురు చూస్తున్నారు కదా, ఆనంద్ శామ్యూల్ వాళ్ళ స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నారు కదా. ఈలోగా వాళ్ళకి లతారావి కనిపించారు. అరుగో లతారావి ఇద్దరు వస్తున్నారా అని చెప్పి ఆనంద్ చెప్తే దానికి శామ్యూల్ ఏం చెప్పాడు, వాళ్ళతో పాటు వాళ్ళు ఒక బుట్ట కూడా తెస్తున్నారా అని శామ్యూల్ చెప్పాడు. లత రవిని అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చింది. ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు మీరు అని అడిగింది లత శామ్యూల్ని. లతా రవి ఆ చెట్టు కిందకు వచ్చారు. లత తన తమ్ముడు రవి నడవలేడని చెప్పుకున్నాం కదా, అతన్ని చక్రాల కుర్చీలో వేసుకొని ఆ వేప చెట్టు కిందకి తీసుకొని వచ్చింది. రాగానే శామ్యూల్ని ఏమని అడిగిందంట, ఏమరా ఏం చేస్తున్నారు, మీరేం తీసుకొని వచ్చారు ఇక్కడికి అని లత శామ్యూల్ని అడిగింది. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క, ఆనంద్ జామకాయలు తెచ్చాడు, ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగాడు శామ్యూల్ వాళ్ళ బుట్టల వైపు చూస్తూ. చాలా తెచ్చాం కూర్చోండి అన్నాడు రవి. ఏం తీసుకొచ్చారు అని లత అడగగానే శామ్యూల్ ఏం చెప్పాడు, శామ్యూల్ ఏం తెచ్చాడంట, బెల్లం ముక్కలు తెచ్చాను అని చెప్పాడు. నాతో పాటు ఆనంద్ కూడా జామకాయలు తీసుకొని వచ్చాడక్క అని చెప్పగానే రవి ఏం చెప్పాడు, మేము చాలానే తీసుకొని వచ్చాంలే, రండి కూర్చోండి అనేసి ఆనంద్ శామ్యూల్తో రవి చెప్పాడు. ఆనంద్ గబాగబా వెళ్ళి ఆ పక్కనే రాలిన బాదం ఆకులు ఏరుకొచ్చాడు. వాటిని పక్కన ఉన్న పొలంలోని పంపు నీటిలో కలిగి తెచ్చాడు శామ్యూల్. వెంటనే ఆనంద్ వెళ్ళేసి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్టుకు రాలినటువంటి బాదం ఆకులు ఏరుకొని రాగానే శామ్యూల్ ఏం చేశాడంట, ఆ ఆకులను తీసుకెళ్ళి పక్క పొలంలో ఉన్నటువంటి నీళ్ళలో పంపు నీటిలో దగ్గరికి వెళ్ళి ఆ ఆకుల్ని చక్కగా కడుక్కొని తీసుకొచ్చాడు. ఆకులు పరుచుకొని తెచ్చుకున్న పదార్థాలు పంచుకోసాగారు మిత్రులు. మిత్రులు అంటే స్నేహితులు. వాళ్ళు కడిగినటువంటి ఆ బాదం ఆకులను చక్కగా కింద పరుచుకొని ప్లేట్లలాగా పరుచుకొని వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరూ పంచుకుంటున్నారంట. అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్. ఈరోజు ఉగాది పండుగ కదా, మా అమ్మ చేసింది, వీటన్నిటికంటే ముందు ఉగాది పచ్చడి తినాలి అంటూ గిన్నె మూత తీసి అందరికీ తలా కొంచెం పంచాడు రవి. అక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాటిల్లో ఏమేమున్నాయంట, పూర్ణం బూరెలు గారెలు పరమాణం ఉన్నాయంట రవి వాళ్ళు తీసుకొచ్చినటువంటి బుట్టలు. అవి చూడంగానే ఆనంద్ ఏమన్నా, అమ్మో నాకు ఇవెంత ఇష్టమో అని ఆనంద్ అనగానే రవి ఏం చెప్పాడు, ఈరోజు ఉగాది పండుగ కదా, ఉగాది పండుగ కాబట్టి మా అమ్మ ఇవన్నీ చేసింది, ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఉగాది పచ్చడి తినాలి అనేసి గిన్నె మూత తీసి అందరికీ తలా కొంచెం ఆ ఉగాది పచ్చడిని పెట్టాడంట. ఎవరు పెట్టారు, రవి పెట్టాడు. అరే భలే ఉందే ఉగాది పచ్చడి, తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అంటూ లొట్టలు వేశాడు శామ్యూల్. ఆ ఉగాది పచ్చడి తలా కొంచెం పంచిన తర్వాత అది తిన్న తర్వాత శామ్యూల్ ఏమన్నాడంట, అరే ఉగాది పచ్చడి చాలా బాగుంది, ఎలా ఉంది, తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా చాలా బాగుంది అని శామ్యూల్ చెప్పాడు. అప్పుడే పక్కనే ఉన్న పొలంలో పని పూర్తి చేసుకొని చెట్టు కిందకు చేరాడు రంగయ్య తాత. వాళ్ళలా తింటూ ఉంటే ఆ పక్క పొలంలో పనిచేస్తూ ఉన్నటువంటి రంగయ్య తాత తన పని పూర్తి చేసుకొని అదే వేప చెట్టు కిందకి వచ్చి కూర్చున్నాడు. తాత చేతులు కడుక్కో, నీకు ఉగాది పచ్చడి పెడతాను, తర్వాత పూర్ణాలు గారెలు కూడా పెడతాను అంది లత. ఎప్పుడైతే ఆ రంగయ్య తాత చెట్టు దగ్గరకు వచ్చాడో వెంటనే లత ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళి చేతులు కడుక్కున్నా తాత, నీకు ఉగాది పచ్చడి పెడతాను, ఉగాది పచ్చడితో పాటు పూర్ణాలు గారెలు అన్నీ కలిపి పెడతాను అని లత రంగయ్య తాతతో చెప్పింది. రంగయ్య తాత చేతులు కడుక్కొని లత పెట్టిన పచ్చడి తిన్నాడు. నా బంగారు తల్లివమ్మ పచ్చడి చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. వెంటనే
లత చెప్పగానే వెంటనే పక్కకి వెళ్ళిపోయి చేతులు కడుక్కొని వచ్చాడు రంగయ్య తాత. ఎప్పుడైతే రంగయ్య తాత చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడో వెంటనే లత మొదట ఏం పెట్టింది, ఉగాది పచ్చడి పెట్టింది. అది తిన్నటువంటి రంగయ్య తాత ఏమన్నాడంట, బంగారు తల్లివమ్మ చాలా మంచిదాని అని, నీ పచ్చడి చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. ఇంతకీ పిల్లలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని అడిగాడు రంగయ్య తాత. తెలీదు తాత, నువ్వే చెప్పు అన్నాడు శామ్యూల్. అది తిన్నటువంటి రంగయ్య తాత పచ్చడి తినంగానే, పిల్లలు అసలు మీకు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో తెలుసా అని అడగంగానే పిల్లలు ఏం చెప్పారంట, ఎవరు పిల్లలు, ఆనంద్, శామ్యూల్, లతా, రవి, వీళ్ళు మాకు తెలియదు తాతయ్య, మాకు చెప్పు నువ్వు చెప్పు అని అడిగారు. శామ్యూల్ అన్నాడంట.